ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ప్రారంభమయ్యాక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేర్వేరు దేశాల మీదుగా భారత్ చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులు ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యకోచరంగా తయారైందని వాపోతున్నారు. తమ వైద్య విద్యను పూర్తి చేసేందుకు గత నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 3,400 మంది విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్కు వెళ్లారు. వీరంతా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారి. వీరిలో చాలామంది అడుగడుగున సహాయ నిరాకరణను ఎదుర్కొంటున్నారు. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించాక ఉక్రెయిన్ పౌరుల్లో ఈ పరిస్థితులు మరింత పెరిగిందని భారత విద్యార్థులు వాపోతున్నారు. రష్యాకు వ్యతిరేకంగా గత ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాల విషయంలో భారత్ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు యుద్ధం ఆరంభమైన తర్వాత అంతర్జాతీయంగా రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నాల్లో పాశ్చాత్య దేశాలు అగ్రరాజ్యాలు ఉంటే, భారత్ మాత్రం ఆ దేశం నుంచి ముందెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తోంది. దీంతో భారతదేశం రష్యాకు మిత్రదేశమని ఉక్రెయిన్ పౌరులు విశ్వసిస్తున్నారు. ఆ కోపాన్ని ఇప్పుడు భారతీయ విద్యార్థులపై ప్రదర్శిస్తున్నారు. భారతీయ విద్యార్థులు కనిపిస్తే యూ ఇండియన్స్ గో బ్యాక్ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. అంతేకాదు, భారతీయ విద్యార్థులు ఉండే హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. హాస్టల్ క్యాంటీన్లలో సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఇక పచారీ కోట్లలో సరుకులు కొనేందుకు వెళితే ఆ దుకాణాల యజమానులు భారత్, రష్యా మిత్రదేశాలని, అందుకే భారతీయులకు సరుకులు ఇవ్వమంటూ తెగేసి చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో, కిచెన్లో వంట చేసుకునే అవకాశం కూడా కల్పించడం లేదని వాపోతున్నారు.